Hi everyone, welcome to Telugu Crypto Buddy and my name is Vijay. So, ee roju manakaithe Bitcoin gurinchi gaani, Shiba Inu gurinchi gaani konni major updates aithe unnai ee video lo. Alane crypto.com Oscar event avutundi kada, ippudu Oscar event lo em chestunnaru annadi kuda nenu explain chestanu. Alane US lo oka tax oka state aithe Bitcoin tax ట్యాక్స్ అనేది బిట్కాయిన్లో పే చేయొచ్చు అని కూడా చెప్పింది. సో ఈ హెడ్లైన్స్ తర్వాత మనం న్యూస్ చూద్దాము. సో దానికంటే ముందు జస్ట్ క్విక్ బ్రీఫ్ అప్డేట్. మార్కెట్ ఏంటంటే ఈరోజు అయితే మనకి గ్రీన్లోనే ఉంది అన్ని. సో అది గుడ్. రూన్ కానీ, వేవ్స్, చిల్స్. యాక్చువల్గా నేను లాస్ట్ చిల్స్ కొంచెం ఆల్ టైమ్ అయి ఉన్నప్పుడే కొన్నాను. సో అది ఇప్పుడు కొంచెం కొంచెం పికప్ అవుతుంది, బట్ స్టిల్ ఇంకా నేను లాస్ట్లోనే ఉన్నాను. ఇది అయితే పికప్ అవుతుందని హోప్ చేస్తున్నాను, అందుకే సెల్ చేయలేదు. సో అదైతే మొత్తానికి ప్రతి కాయిన్ కూడా మనకి గ్రీన్లోనే ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్. అలానే ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ చూస్తే నిన్న ఈవినింగ్ 45,000 వరకు కూడా టచ్ అయింది బిట్కాయిన్. సో 46,000 దగ్గర అయితే మనకు రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ 46,000 క్రాస్ అవుతే మనకు ఓవర్ 50 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్రీఫ్గా 45 వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చేసింది, 44కి వెళ్ళి స్లోగా పికప్ అవుతుంది. హోప్ఫుల్లీ 46 ఒకవేళ క్రాస్ అయితే మనకి ఇంకా పైక్ పోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. చూద్దాం నెక్స్ట్ ఫ్యూ డేస్ అన్నది ఇంపార్టెంట్. అది మనకు మేజర్గా అయితే అన్ని కాయిన్స్ గ్రీన్లోనే ఉన్నాయి. షిబా ఇను కొంచెం నిన్న కొన్ని నెగిటివ్ న్యూస్ వచ్చాయి, దానివల్ల మేబీ ఏమన్నా డంప్ అయ్యి ఉండవచ్చు. సో ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ యాక్చువల్గా వీళ్ళు ఒకటి ఏం రాశారంటే షిబా ఇన్ గురించి, షిబా హోల్డర్స్ అన్నది ఇప్పుడు మామూలుగా మనం వాలెట్స్లో హోల్డ్ చేసే పీపుల్ ఉంటారు కదా, అది 55,000 షిబా వ్యాలెట్స్ అయితే లెస్ అయ్యాయని చెప్తున్నారు. అంటే బేసికల్గా దాని అర్థం ఏంటంటే ఈ షిబా హోల్డ్ చేసే వ్యాలెట్స్ అనేది వాళ్ళు సెల్ చేసేసారు అన్నట్టు. సో ఒక 10 డేస్ బ్యాక్కి ఇప్పటికి చూస్తే ఒక 55,000 లెస్ షిబా హోల్డర్స్ అని ఉన్నారు. ఇది అంత పెద్ద సిగ్నిఫికెంట్ నెగిటివ్ ఏం కాదు షిబాకి. ఇప్పుడు ఈ వ్యాలెట్ అడ్రస్లన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అంటే ఒక్కొక్కసారి కొంటుంటారు అమ్ముతుంటారు డిపెండింగ్ ఆన్ మేబీ వాళ్ళు ముందు కొని. ఇప్పుడు మొన్న లాస్ట్ 2-3 డేస్లో షిబా పంప్ అయింది కదా, ఆ టైంలో సేల్ చేసి ఉండొచ్చు. సో అలా కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే వాళ్ళు ఏ ప్రైస్లో కొన్నారు అన్నది మనకు తెలియదు. ఇక్కడ మనం మ్యాప్లో చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిక్ అడ్రస్సెస్ చూస్తే చూడండి ఇక్కడ లాస్ట్ 10 డేస్లోనైతే డిక్లైన్ అయింది. అదే ఇప్పుడు ఒక ఇది ఒక ఫ్యూ మంత్స్ లోపల అంటే ఎవ్రీ మంత్ డిక్లైన్ అయితే అప్పుడు మనం వర్రీ కావాలి, కాబట్టి ఓన్లీ ఇది 10 డేసే కాబట్టి దట్స్ ఓకే. సో అది షిబా న్యూస్, మనంతా ఎక్కువ వర్రీ కాని అవసరం లేదు ఇప్పుడే. ఇంకొకటి ఏంటంటే crypto.com ఆల్రెడీ మనకు ఫీఫా వరల్డ్ కప్లోనైతే వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఆస్కార్స్ ఈవెంట్ అవుతుంది, ఆ ఆస్కార్ ఈవెంట్స్ టైంలో కూడా యాడ్స్ రన్ చేసి బేసికల్గా వాళ్ళు ఏంటంటే కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అలానే అప్పుడు వచ్చే డొనేషన్స్ కూడా యుక్రెయినియన్స్కి వాళ్ళు ఇస్తారంట crypto.com. ఆ టైంలో రెడ్ క్రాస్ డొనేషన్స్ ఏమన్నా వచ్చినా కూడా ఒకవేళ రెడ్ క్రాస్కు ఎంత వస్తే దానికి ఈక్వల్గా మళ్ళీ crypto.com కూడా మ్యాచ్ చేస్తామని చెప్పారు, అంటే అప్ టు 1 మిలియన్ వరకు. సో అదైతే గుడ్ అన్నట్టు. బేసికల్గా వాళ్ళు కొంచెం వాళ్ళ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్, ఓవరాల్ క్రిప్టో స్పేస్కి అడాప్షన్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. సో అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే యుఎస్లో ఫ్లోరిడా వాళ్ళ ట్యాక్సెస్ పే చేసి ఉంటాయి కదా, అంటే మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ ట్యాక్స్ అయితే ఉంటాయి చాలా యుఎస్లో. సపోజ్ వాటర్ ట్యాక్స్ అనుకోవచ్చు, హౌస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. సో అలాంటివన్నీ ఇదివరకు మామూలుగా డాలర్స్లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బిట్కాయిన్స్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనం ఇదేంటంటే పాజిటివ్ సైన్ అన్నట్టు, గవర్నమెంట్స్ కూడా ఇండైరెక్ట్గా బిట్కాయిన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే అడాప్షన్కి ఓకే చెప్పడం అన్నట్టు. ఏంటంటే ఇది మనం చూస్తున్నాం కదా ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఏదో స్టేట్ ఏదో కంట్రీ ఏదో విధంగా బిట్కాయిన్ అయితే స్లోగా అడాప్షన్ యాక్సెప్టెన్స్ అయితే అవుతుంది. సో ఇది సేమ్ ఇప్పుడు మనకు 1999లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు అందరూ ఎలా ఉండే అదేంటో అన్నట్టు కొంచెం పాజిటివ్ ఫీలింగ్ ఏదైనా ఉండదు కదా కొత్త టెక్నాలజీ పైన, అదే టైం పడుతుంది, బట్ ఇట్ విల్ ఆల్ సెటిల్ సూన్. ఇంకొకటి ఏంటంటే కాయిన్ బేస్ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మనకి స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్స్కు ఉన్నది కానీ అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది, స్లో ఉందని చెప్పేసి వీళ్ళు అన్ని డిఫరెంట్ ఎక్స్చేంజీలతో కలిపేసి ఒక ట్రస్ట్ అనే సొల్యూషన్ అయితే ట్రై చేస్తున్నారు. ఇదేంటంటే ట్రావెల్ రూల్ యూనివర్సల్ సొల్యూషన్. ఇదేంటంటే
ఇప్పుడు ఇది యాక్చువల్గా పేమెంట్ కంటే కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్చేంజెస్ డేటా షేరింగ్ కోసం అన్నట్టు. అంటే ఎప్పుడైనా బిగ్ అమౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషను షేరింగ్ కోసం అన్న డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో. సో అదొకటి. ఇప్పుడు ఇది ఏంటంటే చూడండి, టాప్ టైర్ కంప్లైన్స్ విత్ ద ట్రావెల్ రూల్ వైల్ ఫుల్లీ ఆనరింగ్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్. అంటే ఎట్ ద సేమ్ టైం మన కస్టమర్స్ ప్రైవసీ ప్రొటెక్ట్ చేస్తూ గవర్నమెంట్ రూల్స్కి కూడా కంప్లైన్స్ ఉండేటట్టు ఇట్లాంటి సొల్యూషన్ అయితే చేస్తున్నా. అంటే మోర్ లైక్ రెగ్యులేషను మనకి ఓవరాల్గా అయితే గుడ్ అనుకోవచ్చు. సో ఇంకా ఫైనల్ న్యూస్ ఏంటంటే, కొంచెం బిట్కాయిన్ ఇంతకుముందు మనం షీబా ఇను వాలెట్ అడ్రస్ తగ్గాయన్నా కదా, ఎట్ ద సేమ్ టైము బిట్కాయిన్ హోల్డ్ చేసే వాలెట్ అడ్రస్ మనకి 40 మిలియన్ వాలెట్ అడ్రస్లు అయితే ఉన్నాయి ఇప్పుడు. అలానే ఇప్పుడు జీరో అంటే కొంచెం 0.01 బిట్కాయిన్ కంటే ఎక్కువ ఉన్న వాలెట్ అడ్రస్లు 92% పెరిగాయి ఎప్పటి నుంచి, 28 నుంచి. సో అంటే లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ నుంచి అలా చూస్తుంటే బిట్కాయిన్ అడ్రస్లు అనేది స్లో స్లోగా గ్రో అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఎట్లీస్ట్ ఏ సింగిల్ సతోషి ఆఫ్ బీటీసీ హాస్ గ్రోన్ ఎట్ పారాబోలిక్ రేట్ సిన్స్ 20. అంటే సతోషి అంటే ఇప్పుడు మనం 0.00 అలా 18 ఉంటుంది కదా, సో వాటిని సతోషిస్ అంటారు బిట్కాయిన్లో. సో అలా సింగిల్ సతోషి ఉన్న వాలెట్స్ అన్నది 28 నుంచి అయితే కంటిన్యూస్గా పెరుగుతున్నాయని చెప్పారు. సో ఇప్పుడు టోటల్గా మనకు 40 మిలియన్ బిట్కాయిన్ వాలెట్స్ ఉన్నాయి. అంటే 40 మిలియన్ పీపుల్ దగ్గర బిట్కాయిన్ అయితే ఉన్నాయి వరల్డ్లో, 7 బిలియన్ పీపుల్ దగ్గర. సో ఈ మొత్తము డీటెయిల్గా అయితే ఇచ్చారు, అంటే ఎవరి దగ్గర ఎంత బీటీసీ ఉంది అని చెప్పేసి. సో 100 to 1K బీటీసీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, బట్ మెజారిటీ ఏంటంటే 0.01 to 0.02 అంటే అందరి దగ్గర ఇంత కాస్ట్లీ బిట్కాయిన్ ఉండదు కదా. సో చూడండి, ఈ కలర్ ఎక్కువ ఉంది. సో అది మొత్తం డీటెయిల్గా మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంకా లాంగ్ టర్మ్లో బిట్కాయిన్ హోల్డర్స్ అయితే పెరుగుతున్నారు. సో ఇంకొకటి జస్ట్ క్విక్గా ఇది ఈ టూల్ ఒకటి మీకు చూపిస్తాను. ఇదేంటంటే మామూలుగా ఇంటూ ద బ్లాక్ అని ఒకటి బ్లాక్ చైన్ అనలిటిక్స్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ప్రతి బ్లాక్ చైన్ మనకు ఏ డేటా అయినా బ్లాక్ చైన్లో పబ్లిక్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ డేటాను తీసుకొని వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. సో నేను ఒక 3 కాయిన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కర్డానో వీళ్ళు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే, మోస్ట్లీ బుల్లిష్ అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ చూసుకుంటే ఇన్ హోల్డర్స్ మేకింగ్ మనీ ఎట్ కరెంట్ ప్రైస్, అంటే 28% ఎవరైతే ఇప్పుడు ఏడా కర్డానా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు 28% మాత్రమే ప్రాఫిట్లో ఉన్నారు, 64% పీపుల్ లాస్లో ఉన్నారు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కర్డానో చాలా పీక్ వెళ్ళింది $3 వరకు కూడా. సో మేబీ చాలామంది ఆ టైంలో ఉన్నట్టున్నారు, అందుకే 64% లాస్లో ఉన్నారు, ఓన్లీ 28% లాభంలో ఉన్నారు. అలానే ఇప్పుడు కర్డానో 1 ఇయర్ కంటే ఎక్కువ లాంగ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు 10% ఉన్నారు, 1 to 12 మంత్స్లో 76%, లెస్ దెన్ 1 మంత్ 14%. సో ఈ 14% అయితే చాలా అంటే ఫ్యూచర్లో లాభాలు పొందుతారు, ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ టైంలో ఉన్నప్పుడు కొన్నారు. అలానే వెస్ట్ అంటే యుఎస్ అటు సైడ్ యూరప్ 56% దగ్గర ఉంది, మన ఈస్ట్ చైనా ఏషియా ఇటు సైడ్ 44% ఉన్నారు. సో మీరు చూసారు కదా, బ్లాక్ చైన్ ఎంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఎక్కడెక్కడ ఉంటారో కూడా మనం వీళ్ళు చెప్పగలుగుతారు అన్నట్టు. సో అలానే యా ఇదంతా కడాను. అలానే ఇప్పుడు నేను షీబా కంపేర్ చేస్తాను. సో షీబా ఎలా అంటే, వీళ్ళు బేరిష్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు 41% మాత్రమే లాభంలో ఉన్నారు, 55% నష్టంలో ఉన్నారు షీబా హోల్డ్ చేసే వాళ్ళు. ఇంకొకటి, షీబా హోల్డ్ అంటే మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువ నుంచి హోల్డ్ చేస్తున్న వాళ్ళు 0% అని చూపిస్తున్నారు. అలానే 1 to 12 మంత్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు 95%, సో లెస్ దెన్ 1 మంత్ 5% వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. యా ఇది రెండు ఇంపార్టెంట్, అంటే ఆల్మోస్ట్ షిబా 50-50 అనుకోవచ్చు, 41-55, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. సో లాస్ట్కి ఇంకొకటి బిట్కాయిన్. బిట్కాయిన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, బిట్కాయిన్ 70% పీపుల్ ప్రాఫిట్లో ఉన్నారు, అదే 26% లాస్లో ఉన్నారు. సో
అది ఎందుకు అనుకోవచ్చు ఈ కంపేర్ వాటికంటే? నాకు తెలిసి బిట్ కాయిన్ అన్నది చాలా రోజుల నుంచి ఉంది, ఇప్పుడు షీబా ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అనుకుంటా. సో ఇది బిట్ కాయిన్ మనకు దాదాపు 9-10 ఇయర్స్ నుంచి, అంటే చాలామంది స్లోగా స్లోగా కొంటున్నారు కదా, అది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. చూడండి, మోర్ దెన్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్న వాళ్ళు 58% ఉన్నారు. అదే ఇప్పుడు కడానో అయితే ఓన్లీ 10%, షీబా అయితే 0% ఆల్మోస్ట్. బట్ బిట్ కాయిన్ అంటే బిట్ కాయిన్ ఓల్డర్ క్రిప్టో కరెన్సీ కదా, ఆల్మోస్ట్ మనకు 2011 నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 11 ఇయర్స్ అలా అంటే అప్పటి నుంచి హోల్డ్ స్లోగా స్లోగా ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి అందుకే మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువ హోల్డ్ చేసిన వాళ్ళు 58% ఉన్నారు. సో అది టోటల్గా బిట్ కాయిన్ కూడా న్యూట్రల్ లానే ఉంది ఇప్పుడు, బేరిష్ ఆర్ బుల్లిష్ లేకుండా ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇవి ఇవి నా ఒపీనియన్స్ కాదు, ఇవి జస్ట్ వీళ్ళు ఎట్లా చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ అనలిస్టుల నుంచి ఆ డేటా గ్యాదర్ చేసి, వీళ్ళకి చాలా మెట్రిక్స్ ఉంటాయి, అవన్నిటితో కలిపి ఇలా చార్ట్ చేస్తుంటారు. సో యా, ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది మీతో షేర్ చేద్దామని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనీ కామెంట్స్ ఉన్నా కూడా నాకు ఈ చార్ట్స్ పైన కూడా మెసేజ్ కింద కామెంట్స్లో పెట్టండి. సో ది మళ్ళీ ఇంకొకటి, ట్యాక్స్ గురించి అయితే ఎక్కువ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు, ఎందుకంటే ట్యాక్స్ రోజు రోజుకి కొత్త రూల్స్ అంటే ఇంకా అప్డేట్స్ వస్తుంటాయి, వాళ్ళు ఆ టీడీఎస్ అవన్నీ కూడా స్లోగా ఢిల్లీ అంటే రిమూవ్ చేస్తారు. అది వాళ్ళు ఇప్పుడు రియలైజ్ కాలే కానీ ఈ టీడీఎస్ కలెక్ట్ చేయడం ఇవన్నీ గవర్నమెంట్కి చాలా హెడేక్ అవుతుంటుంది. వాటికి కొంచెం యాక్చువల్గా యూఎస్ యూరోప్లో ఎలా అవుతుందంటే ఈ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నట్టు, మన ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయిపోయి ట్యాక్స్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తే, అలా ఉంటే తప్ప మాన్యువల్గా అయితే క్యాలిక్యులేట్ చేయలేము. సో అవి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. బట్ అందుకోసమే మీరు డే ట్రేడింగ్ కంటే కూడా ఒక 15-20 లాంగ్ టర్మ్ మంచి క్రిప్టో సెలెక్ట్ చేసుకొని హోల్డ్ చేయడం అలవాటు చేసుకుంటే ప్రతిసారి డే ట్రేడింగు ఈ టీడీఎస్ ఇవన్నీ గొడవ ఉండదు. ఏవో కొన్ని మీకు నచ్చిన మీకు హోప్ ఉన్నాయి మంచిగా రీసెర్చ్ చేసి ఆ క్రిప్టోలు సెలెక్ట్ చేసుకోండి, వాటిని డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేస్తూ యావరేజ్ ప్రైస్లో బై చేస్తూ లాంగ్ టర్మ్ ఒక 4-5 ఇయర్స్కి సెల్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయడము ఇవన్నీ కూడా ఈజీ ఉంటుంది, టీడీఎస్ ప్రాబ్లం ఉండదు. సో ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు టాప్ 20 క్రిప్టోస్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ నేను ఒక వీడియో చేశాను నా ఛానల్లో ఉంటుంది, టాప్ 20 క్రిప్టోస్ అని, అది ఒకసారి చూడండి. మళ్ళీ ఇది ఏం ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు కంపల్సరీ చేయండి, ఎందుకంటే మీరు మనీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది మీ మనీ కాబట్టి. ఇంకేమైనా క్వశ్చన్స్ కామెంట్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.